నీ చెల్లెలు నుదుట కళ్యాణ తిలకం తెత్తి ఆమె కాళ్లకు పారాణి రాసిన రోజునే పోతుందని నాకు తెలుసు. ఆ బాధ్యత త్రికరణ శుద్ధిగా పూర్తి చేస్తానని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చూడమ్మా, నీ కళ్ళల్లో నీళ్లు, నా గుండెల్లో మంటలు రేపుతున్నాయి. నేను కాస్త ముందు చూంటే పిరికివాళ్లగా విశ్వనాథం ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అన్నయ్య పోయాడన్న బాధ కంటే నా పెళ్లి మూలంగానే అన్నయ్య చనిపోయాడన్న బాధే నాలో ఎక్కువైంది. దానికి పరిష్కారం కన్నీళ్లు పెట్టడం కాదమ్మా. విశ్వనాథం ఆత్మ శాంతించాలంటే నువ్వు పెళ్లి కూతురు కావాలి. ఆ రోజు అరుంధతి నక్షత్ర స్థానంలో నిలబడి అన్నయ్య నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. నీకు తోడుగా ఉండి నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. ఇక నుంచి ఇంటి బాధ్యతలు నేనే నిర్వహిస్తాను. ప్రేమికుల్ని సముద్రాలే ఆపలేవు. ఈ కోదండరామయ్య బాత్రూమ్ లెక్క. అయ్యి బాబాయ్, అయ్యగారు చూశారంటే తెలివిగానే వచ్చేసాను. ప్రేమికుణ్ణి రా రా అనే ప్రియురాల్ని చూశాను గాని పొమ్మనే ప్రియురాల్ని నిన్నే చూశానే పుల్లమ్మా. నువ్వు తొందరగా వెళ్ళకపోతే నా తిండికే ద్రోహం అవుతుంది. రంగన్నా పులమై పులమై. అయ్యా బాబోయ్, నా బతికి ఇంకా బాత్రూమ్ పాలే. విప్పు చీర అపార్థం చేసుకోకు. నీ చీర కట్టుకుని నేను బయట కడతాను. నువ్వు దాక్కుంది కానీ విప్పు. అబ్బా ఉండు, నిలిపితలే విప్పు. రోజు రోజుకి సేమ్ పందలేక ఏం భరిసిపోతున్నావే. నీ జబ్బలు చూస్తుంటే మా అబ్బాయిలు గుర్తుకొస్తున్నారే. అలా విదిలించు కొట్టకే. నీకోసం ఈ వెండి గ్లాస్ దొంగతనం చేసి తీసుకొచ్చాను, తీసుకో. దేనికి బదులుగా నాకు ఒక వెన్నెల రాత్రి ఇచ్చేసే. ఎలాగైనా 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 అలాగే రాత్రికి మా ఇంటికి రండి. రేఖ, ఒంటరిగా ఎలా ఉంటావు? పద, మా ఇంటికి వెళదాం. నేను ఇప్పుడు ఒంటరి దాన్ని కాను మంచు. అన్నయ్య ప్రాణ స్నేహితుడు, ఒక ఆయన వచ్చాడు, నన్ను తన తోబుట్టులానే చూసుకుంటున్నాడు. ఎవరే ఆయన? ఆయన అడుగు, వచ్చేసాడు. అన్నయ్య, ఇది మంజులతని, నా బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటండి? పని అంటారండి. ఓహో, అలాగా. మిమ్మల్ని ఎప్పుడూ విశ్వనాథం గారితో చూడలేదే. అంటే ఒరిజినల్ గా మాది సింగపూర్ అండి. అమ్మా రేఖ, ఇవి లోపల పెట్టేసే, నేను బెల్లమ్మ చెవులు తీసుకొస్తాను. నిజం చెప్పు, ఎందుకు చేరావు అక్కడికి? అన్నను పోగొట్టుకుని అనాథ అయిపోయిన రేఖను చూస్తుంటే మనసు కరిగిపోయింది. అందుకే విశ్వనాథం నాకు స్నేహితుడు కాకపోయినా రేఖను ఆదుకోవడం కోసం అన్నయ్య స్నేహితుడినని అబద్ధం ఆడాను. అందువల్ల నీకొచ్చే లాభం ఏమిటి? ఆత్మసంతృప్తి. అయితే నేను కాస్త తొందరపడాలి. ఎందుకు? ఎందుకేమిటి? నేను వెంటనే పెళ్లి చేసుకోకపోతే నువ్వు అభిప్రాయం మార్చుకుని నన్ను కూడా చెల్లెళ్ళ లిస్టులో చేర్చుకునేలా ఉన్నావు. నీకంత అనుమానంగా ఉంటే దగ్గరకు రా. ఎందుకు? ఒకటి ఇస్తాను. అమ్మో, తప్పు. తప్ప? తప్పు తప్పు. ఒప్పనక తాకాలని ఉంది, బుగ్గ తాకాలని ఉంది, రేపనక మాపనక పెట్టాలని ఉంది, ముగ్గు పెట్టాలని ఉంది. వాయిదాలు వేస్తుంటే వయసాగదే, వాయిదాలు వేస్తుంటే వయసాగదే, వాటేసుకున్నదాకా మనసాగదే, వాటేసుకున్నదాకా మనసాగదే. కాదనకా లేదనకా
వంగి పూసే వేళ నీ చెంపా తాకే వేళ నీ గుంపు సొంపు నాకే ఇస్తావా బంధమే గాని సంబంధం ఇంకా పెట్టుకోలేదు. అయినా మా ఇద్దరినే విడదీయాలని ఎందుకు చూస్తున్నావు అని నేను నిన్ను అడగను. మాలతి ఫణికి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే అయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? అది కాదు అని కూడా నేను నిన్ను అడగను. ప్రేమ, అభిమానం, త్యాగం అనే పదాలకు నీకు అర్థం తెలుసా? ఇదిగో అనేది కూడా నేను నిన్ను అడగను. అది కాదమ్మా. నన్ను మాట్లాడి. నువ్వు నన్ను మూడు ప్రశ్నలు వేశావు, ఇప్పుడు నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? మా పెళ్ళెప్పుడు చేస్తున్నావు? అర్జెంటా? ఎమర్జెంటు. అత్తనితోనా? అవును. ప్రభుత్వాలు పడగొట్టేంత తేలిక కాదు డాడీ మనసులు విడదీయడం. సరే, ఈ పెళ్లి జరగాలి అంటే అతనితో ఒకసారి నేను మాట్లాడాలి. అలా అన్నా బాగుంది. నేను వెళ్లి ఫణితో మాట్లాడొస్తాను. రేపు నా పుట్టినరోజుకి అతను అతిథిగా వస్తాడు. ఓకే? హాయ్. హాయ్.